రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా బ్యాడీగా మార్కెట్ మిర్చి యార్డ్లో మనకు ఏ విధంగా మార్కెట్ ఉంది ప్రస్తుతం అయితే మనకు ఈ రేట్స్ అనేవి ఎలా వచ్చినాయి ముఖ్య సారాంశము ముందుగా మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయండి మీరు ఏ పంట వేశారు కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి లేట్ చేసుకోకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ లెంత్ వీడియో చూడండి మీకు ఏదైనా కానీ మ్యాటర్ అనేది అర్థమవుతుంది అనమాట మీరు స్కిప్ చేసినట్లయితే ఏది మనకు అర్థం కాదనమాట ఇప్పుడైతే డబ్బీ ధరలు చూసుకున్నట్లయితే మనకు టాప్గా అయితే అరవై వేలు వెళ్ళింది అనమాట ఇది వచ్చేసి మంచి సీడ్ అనమాట సీడ్కాయే ఈ విధమైన రేట్ లభించింది మామూలుగా మనం ఈ సంవత్సరం పండింది ఇప్పుడు పీకి వేసుకుని మేనకాయలు అయితే నలభై వేల నుంచి స్టార్టింగు మనకి యాభై వేల లోపలైతే వెళ్తున్నాయి ఇక కడ్డీ ధరలు చూసుకున్నట్లయితే యాభై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకం చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేలు వెళ్ళింది అనమాట ముప్పై నాలుగు వేల నుంచి నలభై వేలు లోపలయితే పోతున్నాయి ఇక మనము ఈ సంవత్సరం పెరిగిందైతే నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు అయితే పోతున్నాయి ఇక సెకండ్ రకం చూసుకున్నట్లయితే మనకు ఈ సంవత్సరం వీక్నట్ అయితే మనకు ఇరవై నుంచి స్టార్టింగు ముప్పై వేలు అయితే పోతున్నాయి అనమాట ఇక మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి స్టార్టింగు పద్నాలుగు వేల టాపు ఇక డబల్ డీ ధరలు చూసుకున్నట్లయితే మనకు నలభై నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకం చూసుకున్నట్లయితే ముప్పై వేలు వెళ్ళింది థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి అదే మచ్చకాయలు అట్లా ఉంటాయి కదండీ పది నుంచి పద్నాలుగు వేలు లోపలయితే పోతున్నాయి పూరా తెల్లకాయలు అయితే మనకు రెండు వేల నుంచి నాలుగున్నర ఐదు వేల లోపల అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ అయితే మంచి మా ఇప్పుడున్న ఒక గత నెల రెండు నెలలుగా పడిపోయినా ఇప్పుడైతే కొద్దిగా మేలు అనిపించుకుంటుందన్నమాట ఈ నిన్న అయితే మనకు పోయిన రేట్లు చూసుకుంటే హోం ఉబ్లీకి ఈరోజు బ్యాడీ మార్కెట్కి మనకు చూసుకున్నట్లయితే చాలా తేడా ఉందన్నమాట ముప్పై రెండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఈ టూ జీరో ఫోర్ త్రీ సర్పం బ్యాడ్కి కూడా దానికి ధీటుగానే ఉందనమాట సర్పన్ వన్ జీరో టూ అనే రకం చాలామంది కామెంట్లో అడుగుతుంటారు సర్పన్ను గురించి చెప్పలేదని మీరు వీడియో స్కిప్ చేయకుండాట్లయితే చెప్తాను అనమాట ముప్పై రెండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సర్పన్ వచ్చేసి ముప్పై నాలుగు వేలు కూడా వెళ్ళడం జరిగింది సెకండ్ రకం టూ జీరో ఫోర్తే చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిదిన్నర వేలు పోవడం జరిగింది ఇది డ్రై ఉంటేనే మంచి రేట్ అనేది లభిస్తుంది ఈ మార్కెట్ మనకు నిలబడుతుందా పోతుందా అంటే ఒక రెండు వారాలు వేచి చూడాల్సిందే ఎందుకంటే గుజరాత్ సరుకు తక్కువగా వచ్చింది నిన్న మార్కెట్ కానీ మార్కెట్ వర్గాలు అనమాట మనకు టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి ఐదు వేల లోపల పోవడం జరిగింది సెకండ్ రకం అయితే ఆరు నుంచి ఎనిమిది వేల నడుస్తున్నాయి అనమాట ఇవి రేట్స్ అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదిహేనున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకం చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు లోపలయితే పోతున్నాయి థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మూడు వేల నుంచి నాలుగు వేలు లోపలయితే పోతున్నాయి అనమాట ఇక గుంటూరుకాయ చూసుకున్నట్లయితే పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకం పన్నెండు వేలు వెళ్ళడం జరిగింది థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకు తెల్లకాయలు మచ్చకాయలు మిక్స్డ్ వచ్చినాయి ఇవి ఐదున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక మనకు సూపర్ టెన్ అయితే పద్దెనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకం అయితే పన్నెండు వేలు వెళ్ళింది అనమాట థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకు రెండు వేల నుంచి నాలుగున్నర వేల లోపలయితే పోతున్నాయి ఇండో ఫైవ్ కూడా అంతేనండి సేమ్ రేట్సే అనమాట ఇండో ఫైవ్ కూడా పదహైదు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకం పదివేలు థర్డ్ క్వాలిటీ ఐదు నుంచి ఆరు వేలు అయితే పోతున్నాయి అన్నమాట ఇది ముఖ్య సారాంశము ఇక మీరు ఏమన్నా రేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే వీడియో కూడా ఫుల్ లెంత్ అయితే పెట్టాను అనమాట ఐదు నుంచి ఏడు నిమిషాల లోపలే ఉంటుంది మీరు స్కిప్ చేసుకోకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమవుతుందనమాట ఇక బ్యాడ్కి సెగ్మెంట్లు అయితే ఈవెన్ టూ జీరో ఫోర్ త్రీ కానీ సర్పన్ కానీ కొంచెం మార్కెట్ అయితే స్టడీలోనే నడుస్తుంది ఇది ఫుల్ స్టడీ అవుతుందా లేదనేది ఒక రెండు వారాలు అంటే మనకు పదహైదు నుంచి ఇరవై రోజుల లోపల మనకు మార్కెట్ అనేది తెలిసిపోద్ది ఎందుకంటే డైలీ వీడియోలు చూస్తున్నారని మీకే అర్థమవుతుంది అనమాట ఈ రైతులు తీసుకొని పోయేది కూడా డ్రైగా తీసుకొని పోయినట్లయితే మీకు మంచి దిగుబడి కానీ వచ్చింది అనుకోండి మనకు ఈ నీళ్ళు పోసుకొని మనం తేమ ఎక్కువ శాతం ఉన్నట్లయితే రేట్ అనేది ధర తక్కువ పలుకుతుంది అనమాట నేను చెప్పే రేట్లకి రెండు వేలు డౌన్ అని ఉండొచ్చు ఎక్కువనే ఉండొచ్చు ఎందుకంటే మీరు కాయ క్వాలిటీని బట్టి మనం తీసుకొని పోయే విధానం బట్టి ఉంటుంది అనమాట ఇవి బ్యాడ్గా రిపోర్ట్స్ అనమాట ఉబ్లీ మార్కెట్కి దీనికి కాస్త తేడానే ఉంది నాలుగు ఐదు వేలు డిఫరెన్సే ఉంది నాలుగు వేలు కానీ మూడు వేలు కానీ ఇదనమాట ముఖ్య సమాచారము ఈ త్రీ డబుల్ ఫైవ్ కూడా మనకు డబల్ డీ అంటారు అది కూడా పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకం అయితే పన్నెండు వేలు వేయింది థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకు రెండు వేల నుంచి స్టార్టింగ్ ఆరు వేల లోపల పోతున్నాయి అనమాట ఇవి అనమాట ఈ బ్యాడ్గా రిపోర్ట్ అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్